అలాగే ఆ టైం నుంచి కొంచెం చిన్న చిన్న స్టేజెస్ నుంచి వచ్చిన వ్యక్తి నాకు తెలిసి రాజమౌళి గారు, పురి జగన్నాథ్ గారు టీవీస్ నుంచే చిన్న చిన్న ఎపిసోడ్లు చేసుకుంటా వచ్చారు. ఆ టైంలో మీకు పూరి జగన్నాథ్ గారితో నాకు పూరి జగన్ గారు జగన్నాథ్ గారు నేను 95-96 అంటే నేను మెయిన్ అంటే దూరదర్శన్ హీరో అంటే లీడ్ క్యారెక్టర్ చేసేవాళ్ళు హీరో అండి, నేను హీరో పర్సనాలిటీలు కాదు మావి, మా వెనకాల ఎవరు లేరు. సారీ, అయితే పశ్చాత్తాపం అని ఒక సింగిల్ ఎపిసోడ్ అండి పరిమళ అని, ఈ వాజ్ ద రైటర్ అండ్ డైరెక్టర్ ఫర్ దాట్. అప్పుడు పూరి జగన్ గారు అండ్ శేఖర్ సూరి గారు వీళ్ళిద్దరు ఇప్పుడు ఐ మీన్ టాప్ మోస్ట్ దే ఆర్ అప్రూవ్డ్ డైరెక్టర్స్. ఇక ఈయన డైనమిక్ అండి, పూరి గారు చెప్పకలేదు. అప్పుడు ఆ టైంలో ఎపిసోడ్ అయిపోయింది సార్, ఇద్దరే యాక్టర్లు రూపాదేవి గారు ఉన్నారు సీనియర్ యాక్టర్స్, తను నేను మా ఇద్దరు క్లాస్మేట్స్, నేను బాగా ఉన్నవాడిని, నేను యుఎస్కి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాను, తను ఏదో పెళ్లి చేసేసారు ఒక బాబు, పాపం చాలా ప్రాబ్లంలో ఉంటుంది, నన్ను చేసుకోవాలనే మనసు ఉంటుంది, అది బ్యాక్ డ్రాప్ అనమాట. సో ఫైనల్లీ ఫ్రెండ్షిప్ అనేది ఫర్ ఎవర్ అండి. ఎలా అయితే ఒక్కసారి 4-5 రోజులు కలిసినా కూడా మన ఫైర్ బ్రాండ్ మాధురి లత గారి నుంచి ఏం మాట్లాడుకున్నాం, అలా ఎప్పటికే మాట్లాడుకున్నాం. సో అలా తను చూడడానికి వచ్చినప్పుడు ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో దూరదర్శన్ కోసం తెచ్చుకున్నాను పర్మిషన్. అందులో పూరి గారు ఉన్నారు, శేఖర్ సూరి గారు ఉన్నారు. అయిపోయింది సార్, మధ్యాహ్నం 3:30 అయిపోయింది, మాతో ఫోటో దిగాలి. అప్పట్లో ఏంటంటే కెమెరాస్ బయట నుంచే రావాలి, 2-2.5-3 గంటల పాటు ఆగామండి, కెమెరా వస్తుంది సార్ శ్రీనివాస్ గారు ఒక ఫోటో దిగిందాం అందరం అని ఆగటం కోసం. ఆ ఫోటో మొన్న దొరికింది, మా వైఫ్ పుణ్యమాని ఎక్కడో వెతికి వెతికి పట్టుకుని పెట్టారు, పంపిస్తాను సార్. అది వండర్ఫుల్ మెమరీ ఫర్ ఎవర్ అండి నాకు. డెఫినెట్గా, ఎందుకంటే పూరి గారి కూడా ఆయన ఎన్ని చూశారు సార్, దేశం అంతా ఒక్కసారి పూరి జగన్నాథ్ గారిని హవా ఏంటో చూసింది. అది కాక ఆయన మాట అలా వైవిధ్యంగా ఉండాలి సార్, డిఫరెంట్. మన సొసైటీలో ఉన్నాం, కామన్గా పొద్దున లేసామా, టిఫిన్ తిన్నామా, మధ్యాహ్నం అయింది, సాయంత్రం పడుకున్నాం, ఒక ప్రోగ్రామ్ చూసాం, దట్స్ నాట్ ది లైఫ్ సార్. అంటే మీరు మనం అఫ్కోర్స్ జర్నలిజంలో ఉన్నాం కాబట్టి ఏదో ఒక కొత్తదనం కావాలి సార్, ప్రతిరోజు డిఫరెంట్, ఏదో ఒక రోజు అప్డేట్ అవ్వాలి. ఇవాళ అప్పుడు ఏదో తిన్నాను, నేతలు మూతలు ఇవన్నీ ఇంక ఇప్పుడు మాట్లాడకూడదు, వాట్ ఐ అన్నాం, వాట్ ఐ విల్ బి టుమారో, అదనేది అవసరం అండి. కరెక్ట్, అది అందులోని పూరి జగన్నాథ్ అది సిద్ధిస్తుంది సార్, ఇది దీన్ని కరెక్ట్ గా ఆచరించడంలో హిస్ ద మాస్టర్. కదా సార్? 100%. మరి ఇప్పుడు ఆయన, ఇప్పుడు ఆయన చాలా అంత పెద్ద డైరెక్టర్ అయింది సార్, మీరేమన్నా కొంచెం మీకు ఏమన్నా కొంచెం పొగరంటారా, వెళ్ళి అడగటానికి మా నాన్న అంటారా, లేకపోతే అదే పొగరు అనేది ఏదో పేపర్లో చదువుతాను కానీ నాకు అసలు తెలియదు అండి. సో ఎవరికన్నా ఉందంటే ఓ పొగరంటే అలా ఉంటుందేమో అనుకుంటాను, అది అనుకరించాలన్నా నేను రాదు. నాకు ఎక్కడ పొగరు వస్తుంది అంటే ట్రాఫిక్ లో తప్ప, హైదరాబాద్ ఆటో వాడి మీద తప్ప, ఇంకెక్కడ నాకు కోపం రాదు సార్, నెంబర్ వన్. నెంబర్ టూ, ఒకసారి 2-3 సార్లు డబ్బింగ్ సార్, అండ్ వన్ మోర్ థింగ్, నేను ఏపీ మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ అని చెప్పాను ఫౌండర్. ఈ డబ్బింగ్స్ కదా వెళ్తున్నప్పుడు నాకు పూరి గారు గోవిందా గోవిందా సినిమా టైంలో హలో హలో అనుకున్నాం, ఒక రాఘోపాల్ గారు గారు అసిస్టెంట్ గా చేశారు ఆ టైంలో పరిచయం. ఆ ఏడు సినిమా ఎలా ఉన్నారు, ఏడు తమ్ముడు ఎలా ఉన్నారు, కృష్ణనగర్లో ఉండేవాడు ఫస్ట్ మేము, అంటే ప్రొడక్షన్ అది పద్మాలయాలో ఎప్పుడైతే సీరియల్ తీద్దామని ప్రొడ్యూస్ చేయడానికి మెగా సీరియల్ ఒకటి స్టార్ట్ చేశానండి 96. సో దానికోసం ముందే 2 ఏళ్ళ ముందే కృష్ణనగర్ వచ్చాం. ఎందువల్ల 92 యూనివర్సిటీలో జాయిన్ అయ్యానండి. సో జూబ్లీ హిల్స్ లో ఆఫీస్ దగ్గరగా ఉంటాయి కదా, ప్లస్ మీడియా అంతా నా చుట్టూరే ఉంది, డబ్బింగ్ అంటే దగ్గర, షూటింగ్ అంటే దగ్గర, ఆఫీస్ దగ్గర, ఇవన్నీ దగ్గర ఉండాలి అన్న ప్రయత్నం ఉండేవాడిని. సో అక్కడ ఉన్న టైంలో నాకు నా ఆపోజిట్ లేన్లోనే పూరి గారు ఉండేవారు. సో మాట్లాడితే నేను మా ఫ్రెండ్స్ అందరూ ఆయన కలవడం, ఆయన సరదాగా మా ఇంటికి రావడం, అలా మాట్లాడుకునే పరిచయం ఉంది కదా. సో తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్కి వెళ్ళినప్పుడు అప్పుడు కలిసాం కదండి, ఏంటి సార్ పూరి గారు ఏంటి ఎప్పుడు నా సంగతి ఏంటి, శ్రీని గారు మిమ్మల్ని పిలుస్తాను నేను అన్నారు. తర్వాత ఆయన పర్సనల్ కాంటాక్ట్ మీద తీసుకోవడం మొహమాట ఆ విషయంలో పొగరన్నారే, ఎక్కువ ఇంతమంది ఆర్టిస్టులతో చేశాను సార్, మహేష్ బాబు గారితో చేశాను, నాని గారితో చేశాను, ప్రభాస్ గారితో చేశాను, రామచంద్ర గారితో చేశాను, ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు సీనియర్ మోస్ట్ మురళి శర్మ గారు, రావు రమేష్ గారు, అల్లరి నరేష్ గారు, పెద్ద నరేష్ గారు, ఇంతమందితో చేశాను కదండి, ఫోటో దిగుదాం అనేంత ధైర్యం నాకు లేదు సార్. ఒక ఫోటో పెట్టుకుందాం, మా ఇంట్లో మా మిస్సెస్ పాప అంటుంటాడు మీరు ఫోటో తీసుకోవచ్చు కదా అని, బట్ అంత ధైర్యం చేయలేదు సార్. ఇప్పుడు నేనేంటో మీకు అర్థం ఏంటారు, పొగరనే పదం నాకు కానీ వర్తిస్తుందా, కొంచెం వారికి సార్ కొంతమంది నాకు వచ్చి ఇంటర్వ్యూలకు వచ్చిన వాళ్ళు కొంతమంది నాకు కొంచెం ఆత్మాభిమానం ఎక్కువ, కొంచెం పొగరగానే ఉంటాను ఉండాలి అని చెప్పిన ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. ఓకే,
మీకు అట్లాంటిది ఏదైనా ఉందా? తమ్నేల్ మంచిగా పెడదాం ఆయన పొగరంటే ఇట్లాంటిది ఉంటదేమో కానీ మీరు పొగరని పెట్టండి సెన్సేషన్ అవుతుంది. ఏంటి పొగర ఎవరైనా మిమ్మల్ని తిడతారు. అయితే పూరి గారి నంబర్ కోసం అని వాళ్ళ మేనేజర్ రవి అని ఉన్నారు. సో అఫ్కోర్స్ ఇప్పుడు ఉన్నారులే తెలీదు, ట్రై చేస్తూనే ఉన్నాను ఫ్రమ్ దూరదర్శన్ అండి. అలా అన్నా పోయి దగ్గర చేస్తారు ఆర్టిస్ట్ అని కానీ చాలా మంది చేస్తుంటారు. పాపం పూరి గారిని కలవాలి సార్, ఏదో సినిమా అంటే కదా, సినిమా అనౌన్స్ చేసిన మరుక్షణ నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తుంటాయి. అలా నన్ను అనుకుంటారేమో అని కలదు. శ్రీనివాస్ భోగిరెడ్డి దూరదర్శన్ న్యూస్ రీడర్ అండి, మీ ఫ్రెండ్ అంట, ఈ వాంట్ టు మీట్ యూ అని చెప్పండి అన్న. సో రెండు మూడు ఏళ్ళని ట్రై చేస్తున్నాను సార్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. So, how can I catch him? How can I meet him? అనే దాని మీదే ఉన్నాను. మొన్న ఎదడితే ముంబైలోనే ఉన్నారండి ఆయన. ముంబైలో జర్నలిస్ట్ కాలనీలో ఆఫీస్ కూడా రిమోట్లీ బట్టి మీకు అర్థం ఉండాలి. నా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను, దొరకలేదు పట్టుకుంటాను సార్. పూరి గారు డెఫినెట్ గా నాకు ఒక మాట ఇచ్చారు, నేను అది డెఫినెట్ గా వెళ్ళి దన్నా చేస్తాను. అదృష్టం లేదు సార్, నాకు అదృష్టం లేదు. అండ్ మోర్ ఓవర్ బీయింగ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ మాకు లీవ్స్ అవి ఉండవు సార్. వినాయకుడు సినిమా చేస్తున్నప్పుడు ఒక 15 డేస్ షెడ్యూల్ సార్. నేను అది మీ దగ్గరికి వస్తాను. టైం లేక పూరి గారిని రెగ్యులర్గా కలవలేకపోయానంటానికి చెప్పే కారణం అంటే అది.